ఆంధ్రప్రదేశ్ రాజధానికి 15,000 కోట్ల రుణం. మీరు గమనించాల్సింది రుణం. నిన్న మొన్నటి వరకు ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వీళ్ళంతా ఏం చెప్పారంటే, అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఇస్తుంది లోన్ కాదు, గ్రాంట్గా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పుకొచ్చారు. చాలా మాటలు చెప్పారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎటువంటి భారం ఉండదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, కేంద్రమే తీసుకుని రాష్ట్రానికి ఇస్తుంది కాబట్టి రాష్ట్రానికి ఎటువంటి భారం ఉండదు, అది పూర్తిగా గ్రాంటే. 15,000 కోట్లు అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇస్తుంది కాబట్టి కేంద్రానికి ధన్యవాదాలంటూ ఏపీ అసెంబ్లీలోనూ ప్రకటించారు. ఇంకా అంతా అడవాడు అంతా ఇంత కాదు, అప్పట్లో నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈ మాట చెప్పగానే, కానీ ఇప్పుడేమంటున్నారు చూడండి, రుణం కేవలం ఇది అప్పు మాత్రమే, అమరావతికి కేంద్ర ప్రభుత్వం అప్పు మాత్రమే ఇస్తుంది. ఢిల్లీలో ఏడీబి ప్రపంచ బ్యాంకుతో ఈరోజు సిఆర్డిఏ కమిషనర్ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఎవరితో ఒప్పందం? ఏడీబీ ప్రపంచ బ్యాంకులతో. ఎవరు? సిఆర్డిఏ కమిషనర్ ఎవరి తరపుని? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపుని. అంటే అప్పు ఎవరు ఎవరికి ఇస్తున్నట్టు? ఎవరో తీసుకుని ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు, గ్రాంట్సే, ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి భారం ఉండదు, రాజధాని నిర్మాణానికి కేంద్రం చాలా సహకరిస్తుంది అన్నట్టుగా చెప్పినటువంటి ప్రచారం అంతా ఏమైంది? అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి? ప్రపంచ బ్యాంకు అప్పిస్తే ఆ అప్పు ఇచ్చేలాగా కేవలం ఫెసిలిటేట్ చేయడమే కేంద్ర ప్రభుత్వం బాధ్యత. రాజధాని నిర్మాణ బాధ్యతలో బీజేపీకి సంబంధం లేదా? రాజధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ నేరుగా 15,000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని రాజధాని నిర్మించుకునే పరిస్థితి వస్తే ఇది రాష్ట్ర ప్రజల మీద భారం కాదా? కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకున్నట్టు కాదా? కేంద్రం బీజేపీ రెండు తమ బాధ్యతని తప్పుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అప్పుల భారాన్ని మోపుతున్నారా? రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన సహాయం చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోగా కేవలం అప్పు ఇప్పిస్తూ మళ్ళీ అప్పు ఏం చేస్తారట? రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ప్రధాన రహదారులు, యుటిలిటీ డక్ట్ల నిర్మాణం, స్మార్ట్ వాటర్ డ్రైన్లు, వరద నివారణకు రిజర్వాయర్లు, కాలువలు, లిఫ్ట్ స్కీమ్లు. చూసారా, మొత్తం 15,000 కోట్ల రూపాయల అప్పు ఏడీబీ ప్రపంచ బ్యాంక్ రెండు కలిపి ఇస్తున్నాయి. ఈ అప్పుని ఏం చేస్తారంటే వరద నివారణ చర్యలకు చేపడతారంట. అంటే అమరావతిలో వరద ప్రభావం ఉంది కాబట్టి అమరావతిని వరద బారి నుంచి కాపాడడానికి, అమరావతి నగరంలో వరదల ముంపు బిడద తగ్గించడానికి 15,000 కోట్ల రూపాయల అప్పు తీసుకుని పనులు చేపడతారంట. అంటే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నిజంగానే అమరావతి ముంపు బారిన పడుతోంది, ముంపు ప్రమాదం ఉందని చెప్పినటువంటి తరుణంలో ఆ ముంపు బిడద నుంచి తగ్గించడానికి 15,000 కోట్ల రూపాయల అప్పు తీసుకుని రాజధానిలో పనులు చేపడుతున్నారంట. ఇప్పుడు ఏడీబీ కలిసి 13,500 కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తున్నారు, మిగతా 1,500 కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకొని ఉంది. మళ్ళీ పోనీ ఈ 1,500 కోట్లు కూడా కనీసం 13,500 కోట్లు అప్పు తీసుకుంటే మిగిలిన 1,500 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోబోతోంది. ఇక్కడ కూడా మళ్ళీ ఎన్ని మెలికలో, ఇక్కడ ఎన్ని తిరకాసులు ఉన్నాయో, ఇక్కడ ఎంత మతలబు ఉందో, ఈ మొత్తం 15,000 కోట్ల రూపాయలు తెచ్చి అమరావతిని వరద బారి నుంచి కాపాడడానికి ఖర్చు చేస్తారంట. ఈనాడు పత్రికలో రాశారు. అప్పుడు మొన్నటి వరకు ఇది గ్రాంటే అని చెప్పి సీఎం రమేష్, పురంధేశ్వరి ఎన్నెన్ని మాటలు చెప్పారు. అసలు మీకు అర్థం కాలేదు, కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఇదంతా గ్రాంట్గా ఇస్తుంది, రాష్ట్రం మీద ఎటువంటి భారం ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారా లేదా? బీజేపీకి చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారా లేదా? మరి ఇప్పుడు ఏంటి రుణం? ఎందుకని బీజేపీ తన బాధ్యత నుంచి తప్పుకుంటుంది? కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకుని రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంత అప్పు భారం మోపితే ఎక్కడ తీర్చాలి రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్థిక వ్యవహారాలు నడుపుకోలేక బడ్జెట్ పెట్టడానికే 4 నెలలు 5 నెలలు గడువు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టే పరిస్థితి వస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకొక 15,000 కోట్ల రూపాయల అప్పు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేసే రీతిలో కేంద్రం వ్యవహరిస్తే ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీదే కేంద్రం నడుస్తుంది, చంద్రబాబు మద్దతు మీదే మోదీ ఉన్నారు, చంద్రబాబు అంటే కేంద్రంలో ప్రభుత్వం ఊగిసలాట్లో పడుతుంది అని చెప్పుకోవడంలో అర్థం ఏముందిక? రాష్ట్రానికి ఏం వరగూరినట్టు? 21 మంది ఎంపీలు గెలిచిన తర్వాత ఈ కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం రాష్ట్రానికి ఏం సాధించినట్టు, ఏం వచ్చినట్టు? బీజేపీ మోదీ ప్రభుత్వం కారణంగా అమరావతికి ఏం దక్కినట్టు? మొత్తం 15,000 కోట్ల రూపాయలు అప్పుగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రజల మీద
రాష్ట్ర ప్రభుత్వం మీద భారంగా మోపితే ఇంకా కేంద్రం ఏ సహాయం అందించినట్టు? ఇది కదా ప్రశ్న. మరి ఈ ప్రశ్న మీద ఎందుకని ఈనాడు కనీసం ప్రస్తావించకుండా వదిలేసింది అంటే ఇదే. అంటే మొన్నటి వరకు గ్రాంట్లుగా చెప్పినటువంటి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఈవేళ రుణం అని రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఇది అప్పు, రాష్ట్ర ప్రజలకి రాబోతున్నటువంటి ముప్పు కూడాని.